దీన్ని ఎప్పుడు అందరికీ మేము పొందిన ఆనందాన్ని మీరందరూ కూడా ఎలా పొందాలి మా కళ్ళలోకి వచ్చిన నీటి చుక్క మీ అందరి కళ్ళలోకి ఎలా రావాలి ఏదో ఒక అసంతృప్తి ఉంది ఆ చివ్వరులో కుర్చిని జనాల సహనం బాగా తగ్గిపోయింది చిన్న చిన్న వాటి గురించి కూడా ఎక్కువ రియాక్ట్ అవుతున్నారు ఎందుకు ఇదంతా ఏంటంటే ఎందుకు ఇదంతా బాగానే తీసుకుంటున్నాం కదా మెసేజ్ సినిమా కంపు కొడుతుంది మనం ఏంటి అరచకం ఏంటి ఈ కాపీ ఏంటి కోపాన్ని విచ్చల విడిగా ప్రదర్శించద్దు కుర్చీని వరద పెట్టడాలు మేడలు కొట్టాలు కోపం రకరకాలుగా ఉంటుంది మనుషులకి అది పరమ బూతు దాన్ని రకరకాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు ఒక బూతుని యాడ్ చేసి కరెక్ట్గా అనిపిస్తుంది సినిమా

బికాస్ చాలా మందికి ఇవే కావాలేమో హీరోల తాలూకు ఇమేజ్ ఇమేజ్ దాని నీ ఇమేజ్ తగ్గ కదా ఇది దర్శకుల తాలూకు అర్థం లేనితను పబ్లిక్ వాంట్స్ ద టతి ప్రొడ్యూసర్ల తాలూకు వ్యాపార విలువలు అది ఎట్లైనా బ్లాక్ బస్టర్ సినిమా ప్రేక్షకుల తాలూకు అర్థం చేసుకోలేనితను ఈ సినిమా వేస్ట్ పండగ చేసుకోండి మీరు అంటే ఆడియన్స్ ఇవే చూస్తున్నారు వాళ్ళకి ఇవే అర్థం అవుతాయి కాబట్టి ఇవే రాయాలి వీటన్నిటి మధ్యలో కూడా అక్కడ స్పేస్ లేదు సెల్ఫ్ కంట్రోల్ స్వయం నియంత్రణ దీనికి సంబంధించిన వివాదం ఎక్కడతో పూర్తి అయిపోయిందని నేను అనుకుంటున్నాను ఇంకా చేయాలనుకుంటే నేను దీని గురించి మాట్లాడేది లేదు కుదరదు డిసెంబర్ ట్వంటీ నైన్త్ ట్వంటీ ట్వంటీ త్రీ దిస్ చేంజ్ ఎవ్రీథింగ్ అబౌట్ త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు ఎందుకంటే వాళ్ళ మార్నింగ్ గుంటూరు కారం కుర్చీని మడత పెట్టి సాంగ్ ప్రోమో రిలీజ్ అయింది అండ్ మేము ఏమైతే అనుకున్నామో త్రివిక్రమ్ గురించి మాట్లాడాలని కంప్లీట్ షిఫ్ట్ అయిపోయింది వాళ్ళ మార్నింగ్ పదకొండు గంటలకి సో యూల్ నో వై లాంగ్ వీడియో అవుతుందా షార్ట్ వీడియో అవుతుందో మాకు తెలీదు బట్ సిట్ బ్యాక్ రిలాక్స్ వీ వాంట్ టు డిస్కస్ అబౌట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ స్టార్ట్ ఆఫ్ బేసిక్గా ఎపిసోడ్ ప్లాన్ చేసినప్పుడు వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఐడియాస్ ఎట్లా మాట్లాడాలి ఏంటి అని అసలు ఈ ఎపిసోడ్ కంపల్సరీగా చేయాలని ఎప్పుడు అనిపించింది అంటే రీసెంట్లీ వన్ మంత్ గో ఒక ఆఫీస్ పని మీద నేను క్యాబ్లో వెళ్తున్నప్పుడు అవుట్ ఆఫ్ నోవేర్ నాకు ఫలవైకుంఠపురంలో సాహితీ విశ్లేషణ ఎపిసోడ్ గుర్తొచ్చిందనమాట వేర్ త్రివిక్రమ్ ఈస్ సిట్టింగ్ విత్ ఆల్ ద రైటర్స్ లిరిసిస్ట్ ఆఫ్ దట్ మూవీ కూర్చుని చూస్తుంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళ ప్రాసెస్ వాళ్ళ సైకి వాళ్ళ అండ్ జస్ట్ హైపింగ్ ఈచ్ అదర్ కంప్లీట్ గా జస్ట్ వాళ్ళకే ఎంత బాగా వెన్ అండర్స్టాండ్ క్రాఫ్ట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ మధ్యలో కూర్చొని ఇలా కవలు చెప్తే ఎలా పెద్ద అలా అన్ని అవన్నీ చూస్తూ ఉంటాయి సో ఇన్ సెంటర్ ఇన్ ద సెంటర్ ఇస్ త్రివిక్రమ్ హు ఈస్ హూజ్ గివెన్ క్రెడిట్ ఫర్ ఎవ్రీ థింగ్ దట్ హన్ వెల్ అంటే సాంగ్ లో కూడా అమేజింగ్ లిరిక్స్ ఉంటాయి అలవై కుంటపురంలో టైటిల్ సాంగ్స్ ఇతరాల సిరిపడు బుట్టబొమ్మ అసలు అఫ్ కోర్స్ వర్గం అండ్ ఎవ్రీథింగ్ సో ఆ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ వెనకాల ఇంత ఎఫర్ట్ వెళ్ళిందా అనుకుని విన్నా అండ్ ఐ వాజ్ జస్ట్ థింకింగ్ తర్వాత మన అరవింద్ సమేత కూడా ఇలాంటిది ఒకటి వచ్చి ఉంటే బాగుండేది బికాస్ ఆ సాంగ్స్ నాకు ఇంకా చాలా పర్సనల్ అండ్ టు బి వెరీ ఆనెస్ట్ మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం కూడా మా ఫ్రెండ్స్ కూడా చాలా సార్లు జస్ట్ కీప్ అగ్రీయింగ్ టు దిస్ యునానిమస్గా గా వైకుంఠపురంలో ఇస్ ద హిట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద ఆల్బమ్ కరెక్ట్ కరెక్ట్ కమర్షియల్ ఫార్మాట్ లో ఇట్ స్టిల్ స్టాల్ ఫోర్ ఇయర్స్ అయినా కూడా ద బెస్ట్ కమర్షియల్ ఆల్బమ్ ఇట్ కమ్ ఎవ్రీ సాంగ్ ఎవ్రీ సాంగ్ ఇస్ చార్ట్ బస్ట్ ఎవ్రీ సాంగ్ ఇస్ గ్రేట్ లిరికల్ వాల్యూ ఏదో అర్థం పర్ద లేని వాటి అలాంటి కాకుండా ప్రతి పాట ఇట్స్ బ్యూటిఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లిరిక్స్ ఆల్సో అంటే ఇప్పుడు ఫర్ విత్ ఆల్సో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వి ఆర్ ట్రైంగ్ టు జస్ట్ ఫ్రీ ఫ్లో దిస్ కొంచెం ప్లీజ్ బీ పేషెంట్ చివరి దాకా చూడండి దట్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ డిజడ్వాంటేజ్ దట్ వీ హ్యావ్ మై యావరేజ్ యూ డ్యూరేషన్ ఇస్ నాట్ దట్ గ్రేట్ బికాస్ ఎస్ మేబీ మేబీ వీఆర్ నాట్ బీంగ్ ఇంట్రెస్టింగ్ ఇన్ అఫ్ బట్ ప్లీజ్ ట్రస్ట్ ఆర్ ప్రాసెస్ వీ విల్ బీ దేర్ ఎనీవే సో మూవింగ్ అహెడ్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సేస్ అరవింద్ సమేతలో అజ్ఞాత వయసులో కూడా సినిమా రిజల్ట్ పక్కన పెట్టేస్తే ఎవ్రీ సాంగ్ నాకు ఎప్పుడైనా వెన్ ఎవర్ ఐ ఫీల్ లో దగదగం అనే పాట పెట్టుకుని రెండు సార్లు లూప్ లో వింటే ఐ ఫైండ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్హిబిట్ ఇన్స్పిరేషన్ వచ్చేస్తుంది నాకు అండర్స్టాండ్ వీళ్ళకి లిరిక్స్ ఏం తెలుసు అని వీళ్ళకి తెలుగు ఏమొచ్చని అనే అనే పాయింట్ హండ్రెడ్ పర్సెంట్ వ్యాలిడ్ అది ఏ మాత్రం తప్పు కాదు అండ్ యూ ఆర్ నాట్ ఈవెన్ క్వాలిఫైడ్ ఎనఫ్ టు స్పీక్ అబౌట్ లిరిక్స్ ఇప్పుడు బాగున్నాయి బాగాలేదని పక్కన పెట్టేస్తే సో ఇలాంటి ఒక ఆపర్చునిటీ కోసం ఎక్సైట్ అవుతున్నాము బికాజ్ లాస్ట్ టైం త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు కలిసినప్పుడు ఇట్ వాజ్ లైక్ యుఫోర్యా మనకి కళాలో కమర్షియల్ పర్ఫార్మ్ చేయలేదు బట్ నెక్స్ట్ ఎప్పుడు 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 అనుకున్న సరికి ఫైనల్ గా పడుతుంది ఇంకా నువ్వు ఎంత వద్దనానికి హైప్ ఉంటుంది నువ్వు ఎంత ఎంత చంపేసిన హైప్ హైప్ ఎక్కించుకుంటే ఉంటారు జనాలు ఎఫ్డిఎఫ్ఎస్ వెళ్తారు తప్ప ఎంత కాదనుకుని ఎఫ్డిఎఫ్ఎస్ అందరూ వెళ్తాం ఇప్పుడు నేను చెప్పేది కూడా అదే బ్రేకింగ్ మాకేమింగ్ దైసియర్ ఎంత డిప్లొమాటిక్గా డీల్ చేసినా దీన్ని వి ఐఎమ్ బ్రేకింగ్ దట్ థింగ్ నాకు శ్రీకర్కి ఆ కుర్చీని మరత పెట్టి ప్రోమ అస్సలు ఎక్కలేదు నాట్ బికాజ్ మహేష్ బాబు ఏంటి మాస్ నెంబర్ కాదు మహేష్ బాబు మాస్ పాట చేస్తే ఆడు నేను ఫస్ట్ ఉంటాం బికజ్ వీణో సర్కార్ వారి పాటలు అమ్మ దీని అని చెప్పి ఆఫల పడినప్పుడు నేను కూడా ఒక హాఫ్ డే ట్రిప్ అయ్యాం అరే మహేష్ బాబు వింటేజ్ వస్తున్నాడు ఆఫ్లో ఎగురుతున్నాడు యా ఫైనల్లో వస్తున్నాడు అలాంటిది బాబు మాస్ సాంగ్ వేస్తాడు అంటే మేము ఎందుకు ఎందుకు అన్హ్యాపీ ఉంటాం విఆర్ వెరీ మచ్ హ్యాపీ బట్ ఆల్సో పాటలు బూత్లు వండుకోవడానికి కూడా అన్నా వి ఎంజాయ్ పోయి వి ఎంజాయ్ జంక్షన్ లో డబల్ బీ ఉండకూడదని కాదు బట్ ద ప్రాబ్లమ్ ఫర్ అస్ ఈస్ ద క్రియేటివ్ క్రియేట్ ద టీమ్ టు ఒక సోషల్ మీడియాలో వచ్చిన వైరల్ అయిన దాన్ని మహేష్ బాబు సినిమాలో ఏంటన్న ఆవేదన ఒకటే మాకు ద మేజర్ సెట్ బ్యాక్ ఫర్ అస్ అలా అంతే మా బిగ్గెస్ట్ కంప్లైంట్ ఏంటంటే వి వాంట్ మహేష్ బాబు క్రియేటివ్ వి టు బి హైయర్ ఎనీ ఇన్స్టాగ్రామ్ ఆర్ సోషల్ మీడియా

మనం ఆల్రెడీ వీడియో చేసాము ఇవేళ ఇవాళ స్టోరీ కూడా వేసాము లైక్ ఈవెన్ విశ్వక్ సేన్ సినిమాలో కూడా అంత మీ రిఫరెన్స్ ఎందుకు వాడుతున్నారా అని బాధపడిన రోజులు కూడా ఉన్నాయి విశ్వక్సేన్ మహేష్ బాబు కంపేర్ సర్ కొంచెం మోస్తరు కిందే ఉంటాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టార్ట్ అమ్మర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో విశ్వక్సేన్ సినిమాలో కూడా ఎందుకంటే మీమ్స్ పెడుతున్నారు సినిమా నుంచి నిమ్స్ మీమ్స్ సినిమాలు చేయకూడదు సో దట్ ఈస్ వన్ థింగ్ వీఆర్ ఆల్వేస్ అగేన్స్ట్ అండ్ అలాంటిది వాళ్ళ పొద్దు పొద్దునే మహేష్ బాబు సినిమాలో వీళ్ళ కుర్చీని మడత పెట్టి అని అనగానే మాకిద్దరికి ఫ్యూజ్ ఎగిరి ఐ స్టిల్ డోంట్ థింక్ తమన్ హేట్ హీ గెట్స్ టోటల్ టోటల్ ఫ్యాన్స్ ఆఫ్ తమన్ ఫర్ హి హీస్ రీడిఫైనింగ్ ప్రోగ్రామింగ్ ఆఫ్ మ్యూజిక్ ఆ ఫస్ట్ ఆ ప్రోమో సాంగ్స్ విన్నప్పుడు కూడా క్లీన్ వస్తుంది సో అది ప్రైస్ లెస్ వే హీ బ్రింగ్స్ ఇప్పుడు హీ బ్రింగ్స్ డైరెక్టర్స్ టు రైట్ లిరిక్స్ ఇట్ ఆల్వేస్ వర్క్స్ సో డూ యూ థింక్ ద హేట్ దట్ గురుజీ టుడే ఇస్ వాట్ హీ డిజర్వ్స్ ఇవాళ కాంటెక్స్లో చూస్తే నేనే చాలా తిట్టుకున్నాను గురూజీని సో ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ పీపుల్ హెయిటింగ్ గురూజీ అంటే సేమ్ రీజన్ క్రియేటివ్గా ఆ డిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది హ్యావింగ్ ఏ స్టార్ లైక్ మహేష్ బాబు అండ్ బీ అండ్ స్టార్ బీయింగ్ హిమ్సెల్ఫ్ ఆయన ఒక భీమ్దా నాయక్లోనే ఆయన ఏమంటారు పేరు పడినప్పుడే వివర్ ఈ గురుజీ టైప్లో ఉన్నతనికి అంత అంత అవసరం అంత దిగజారిపోయే అవసరం ఏముందని నా ఫీలింగ్ అంటే వాళ్ళు అది ఇక్కడ ఉన్నారు ఇక్కడ దిగి పాటలు సినిమా చేసిన అవసరం లేదు వాళ్ళకి వాట్ ఎవర్ ది ట్వి ఇట్ విల్ బికమ్ వైరల్ ఆటోమేటికలీ సో తల ఎందుకు అని నా ఆవేదన బాధ అనేది అనుభవాస్తున్నాయి ఇవాళ టు బి వెరీ ఆనెస్ట్ ఐ థింక్ అగైన్ దిస్ ఈస్ క్రక్స్ ఆఫ్ ద వీడియో ఇక్కడ మెయిన్ సినిమా స్టార్ట్ అవుతుంది నాకు ఒక ఫైపోస్ ఉంది రా కొంచెం బేర్ విత్ మీ కొంచెం మోనోలాగ్ అయినా ప్లీజ్ బేర్ విత్ మీ విన్న వాళ్ళు చూసే వాళ్ళు కూడా డోంట్ జడ్జ్ మీ బట్ వట్ ఐమ్ ట్రైంగ్ టు సేస్ దేర్ ఆర్ వెరీ ఫ్యూ డైరెక్టర్స్ హూ హ్యావ్ పాస్ ద టెస్ట్ ఆఫ్ టైమ్ ఇన్ తెలుగు సినిమా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ఒక పక్కన యూ హ్యావ్ ఎస్ఎస్ రాజమౌళి యూ హ్యావ్ సుకుమార్ యూ హ్యావ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకో పక్కన రీసెంట్గా వెళ్ళిన పూరి జగన్నాథ్ నుంచి ఎప్పుడో పక్కకి వెళ్ళిపోయిన వినాయక్ దాకా దేర్ఆర్ లాట్ ఆఫ్ డైరెక్టర్స్ గుణశేఖర్ వినాయక్ పూరి జగన్నాథ్ ఆర్జీవి వీళ్ళందరూ దే హ్యావ్ నాట్ ఎవాల్వ్ విత్ టైమ్ మన చిన్నప్పుడు సినిమాలు తీసిన వాళ్ళు చిన్నప్పుడు ఇండస్ట్రీ హిట్లు కొట్టిన వాళ్ళు ఇప్పుడు కూడా ఇండస్ట్రీ హిట్లు కొట్టేవాళ్ళు సేమ్ డైరెక్టర్స్ ఉన్నవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు సో యూ ఐ డోంట్ నో ఎనీబడి ఎల్స్ హూ ఇస్ మేకింగ్ యాజ్ బిగ్ మూవీస్ హ్యాస్ గురూజీ రాజమౌళి అండ్ సుకుమార్ ఆర్ మేకింగ్ దట్ ఆర్ ఫ్రమ్ ద ప్రీవియస్ జనరేషన్ డైరెక్టర్స్ గురూజీ మోరల్స్ ఎథిక్స్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇట్ ఈస్ నాట్ ఇట్ ఈస్ నాట్ అన్ ఈజీ థింగ్ ఈ రోజుకి కూడా యునానిమస్గా ఇన్ ఎవ్రీ జనరేషన్ గురూజీస్ మూవీస్ హ్యావ్ ద బెస్ట్ బెస్ట్ రీవాచ్ వాల్యూ కరెక్ట్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ అండ్ ఐ ఆల్సో హ్యావ్ అ రీజన్ వై దిస్ హ్యాపన్స్ ఎందుకు రీవాచ్ వాల్యూ ఎక్కువ ఉంటుందంటే హీ ఆల్వేస్ డీల్స్ విత్ ఏదర్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆర్ వెరీ రిలేటబుల్ టాపిక్ ఇప్పుడు నువ్వు చూసుకుంటే అతడులో ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం వేర్ ఐడెంటిటీ రివీల్ అయిపోతే ఏం చేస్తాడు అన్నది ఒక క్వశ్చన్ ఆల్సో ఇన్ ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలవైకుంట్ పురంలో అగైన్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఐడెంటిటీ రివీల్ సన్న సత్యమూర్తి రిచ్ ఫ్యామిలీ నేల మీకు వచ్చేస్తే ఏంటి

బయటికి అంటే లేదు నేను కాళ్ళు ఆపుకుని టీవీలో పాత సినిమాలు చూసుకుంటాను ఎందుకంటారు దానికి మోస్ట్ బిగినింగ్ స్టేజ్లో మనం ఉన్నాము యా అంటే ఇట్ ఆల్సో ఏమంటారు ఐ అగ్రీ విత్ వాట్స్ ఎంక్ అంటే గా ఉండడము వై గురుజీ గేమ్ ఇండస్ట్రీ హిట్స్ టు ఆల్మోస్ట్ ఎవ్రీ హీరో హీవర్క్ విత్ ఇఫ్ యూ సీ అతడు ఈజ్ అ వెరీ గుడ్ ఫిలిం ఇన్ టర్మ్స్ ఆఫ్ మై షాపిస్ ఫిల్మోగ్రఫీ అత్తరంటీ దారేది అలవైకుంఠపురంలో తరుణ్ సినిమాలు వస్తే ఫస్ట్ మాట నువ్వే గురించే అంతే ఆర్ ఎవ్రీ వన్ హ్యావ్ దర్ ఫ్లాప్స్ ఆఫ్ కోర్స్ బట్ ఆల్సో ఇన్స్ట్రీస్ కూడా ఉన్నాయి బట్ టూ ఇన్స్టెన్సెస్ వేర్ గురుజీ సర్ప్రైజ్డ్ వర్ ఏవిఎస్ఆర్ అండ్ కలేజా ఆ రెండు చోట్ల మటుకు కొంచెం డివియేట్ అయ్యి చేసేటప్పుడు ఆడియన్స్ డింట్ నో వాట్ టు టేక్ ఫ్రమ్ దిస్ మూవీ అందుకే కొంచెం మిక్స్డ్ టాక్ రావడం అనేది జరిగిందేమో నా నా పర్స్పెక్టివ్ బికాజ్ కలేజా అండ్ ఐవీఎస్ఆర్ ఆర్ సంథింగ్ లైక్ డివియేటింగ్ ఫ్రమ్ మెయిన్ స్ట్రీమ్ అండ్ డూయింగ్ సంథింగ్ డిఫరెంట్ అన్నది మై టేక్ ఐ ఐ లుక్ హౌ ఎట్ దోస్ టూ సో బిగ్గర్ పిక్చర్ మూవీస్ మచ్ మోర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్సెంటివ్ టు వాచ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ డైరెక్టర్ టు స్టేర్ రిలవెంట్ కమ్స్ విత్ అన్ ఈవెన్ బిగ్గర్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అప్గ్రేడింగ్ హిమ్సెల్ఫ్ సోషల్లీ అండ్ ఈ సోషల్లీ అంటే నా పర్స్ నా పర్స్పెక్టివ్లో మనం ఒక సోషల్ మీడియా అనే ఒక నేరో షా నేరో టన్నెల్ విజన్తో చూస్తున్నాం ప్రతిదాన్ని వేర్ వి థింక్ వాట్ ఎవర్

ఈ ట్వీట్లు వేసిన వాళ్ళు కూడా ఈ ట్వీట్ వేసిన వాళ్ళు ఈ నెగిటివ్ కామెంట్స్ వేసిన ఇంక్లూడింగ్ బోత్ ఆఫ్ అస్ నాట్ హ్యాపీ బట్ స్టిల్ వీ విల్ స్టిల్ ఎంజాయ్ నేను అదే అంటున్నా విల్ ఎంజాయ్ ఎగురుతాం డాన్స్ డన్ బట్ నా ప్రాబ్లమ్ ఏంటంటే యాజ్ అటర్ తీసుకున్న డేషన్స్ ఇస్ వాట్ డిఫైన్స్ యూ డిఫైన్ వెన్ యూ సీ ఇప్పుడు జస్ట్ బికాస్ యూ టు అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ జస్ట్ బికాస్ హే రిలవెంట్ ఇన్ కరెంట్ జనరేషన్ యూ ఓట్ నీడ్ టు బ్రింగ్ సంథింగ్ దట్ ఈస్ వెరీ మచ్ అంటే ఎక్కడో కింద ఉన్నదని తీసుకొచ్చి పై సినిమాలు పెట్టాలన్నది ఇట్స్ మేబీ యూఆర్ టేకింగ్ వాళ్ళ వాళ్ళ నీడ్స్ అండ్ వాంట్స్ గా తీసుకోవడం వల్ల ఇలాంటివి పెట్టచ్చు కూడా బికాస్ చాలా మందికి ఇవే కావాలేమో మేబీ ఇట్స్ వర్కింగ్ ఒక కుర్చీని రిఫరెన్స్ మా మదర్ కి తెలుసు మా ఫాదర్ కి తెలుసు అండ్ దే డోంట్ యూస్ ఇన్స్టాగ్రామ్ మచ్ వాళ్ళకి అదొక చిన్న నావెల్టీ ఫ్యాక్టర్ ఇవన్నీ పక్కన పెట్టేరా అవసరమే లేదు సింపుల్ థింగ్ ఇస్ పీపుల్ రెస్పాండ్ ద బెస్ట్ టు వర్డ్స్ నువ్వు వంద మందిని నరికడం అనేది ఎంత ఇంపాక్ట్ఫుల్లో ఒక లైన్ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్ అండ్ దిస్ ఇస్ అగైన్ మేము మేమేదో రాజమౌళి కంటే త్రివిక్రమ్ సూపర్ అని అండం కాదు ఇది ఇట్ ఈస్ వాట్ రాజమౌళి టోల్డ్ ఇన్ బిజినెస్ మెన్ ఆడియోలాజ్ మేము ఇన్ని నెలలు కష్టపడి సినిమా తీస్తే మీరు ఒక డైలాగ్ తో కొట్టేస్తారు సార్ చుట్టూ కన్ఫ్యూజ్ చుట్టూ నుంచి కన్ఫ్యూజ్ అట్ నువ్వు ఎంత నువ్వు దాన్ని ఫేక్ ఫిలాసఫీ అనిపించినా ఇది అనిపించినా అది అనిపించిన ఇంటెన్సిటీ ఆఫ్ ద ట్రూత్ బాండ్స్ ఇయర్ ఓవర్ ఇయర్ తగ్గుంటా కూడా ఆర్ ది స్మాల్ మూమెంట్స్ ఆఫ్ మ్యాజిక్ దట్ ఐ ఫీల్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెరీ కన్సిస్టెంట్ అరవింద సమేత అరవింద సమేత రోడ్లు జాగిలంగా ఉన్నాయి కదా అని నూట యాభైలో అరవైలో అరవ వేలంటాడు ఠ అలవైకుంఠపురంలో కూడా అలా ఉంటుంది ఫ్రీడమ్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఫ్రీ 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 సో ఇలాంటి చిన్న మూమెంట్స్ చాలా ప్యాక్ చేస్తాడు అండ్ ఇందులో కూడా ఉంటాయి ఐ మీన్ ద మెయిన్ ఇన్సెంటివ్ టు వాచ్ త్రీ విక్రమ్ మూవీస్ ఏదో కొత్త కథ చెప్పేస్తాడు కాదు కొత్త మాట చెప్తాడని అంతే మాట్లాడు నువ్వు ఇప్పుడు నువ్వు నువ్వు శంకర్ అలా నుంచి అలా అండ్ అండ్ ఆల్సో హీ అడ్మిట్స్ ఇట్ చాలా ఇంటర్వ్యూలో చెప్పాడు నేను మనం చెప్పాల్సిన కొత్తగా ఏం లేదు ఆల్రెడీ రాసిందే మనం వెతికిపరచుకోవాల్సిందే అని చెప్పి చాలా ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పాడు ఈవెన్ ఫర్ ఫిల్మ్ కంపెనీ ఫిల్మ్ కంపెనీ ఇంటర్వ్యూలో చెప్పాడు బై డీ ఆల్వేస్ గో బ్యాక్ టు పొరనా సది అంటే చెప్పేశారు మనం చెప్పడం కూడా ఏం లేదు జస్ట్ బ్రింగ్ బ్యాక్ అండ్ క్యాటరింగ్ టు ద ఆడియన్స్ అని చాలాసార్లు అడ్మిట్ చేశాడు బట్ నేను అనేది ఏంటంటే కమింగ్ బ్యాక్ టు డేస్ కాంటెక్స్ట్ సిక్స్ స్టోరీ ఆల్రెడీ పాతదే అండ్ ఇప్పుడు నువ్వు మాటలు పాటలు కూడా మేము ఆల్రెడీ రోజు చూసే ఇన్స్టాగ్రామ్ నుంచి పెట్టి కొట్టేస్తే నేను మూడు వందల ఐదు వందలు పెట్టి సినిమాకి వచ్చి కొత్తగా ఇంకేం చూడాలి అవి అరే లిటరలీ త్రివిక్రమ్ ఫ్రమ్ ఫ్రంఘనూష్మాండం అనే ఒక పదాన్ని పాటలో వాడడం నుంచి కుర్చీని పెట్టి అండ్ అగైన్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ దిస్ సాంగ్ ఇది పెట్టుకొని పర్లేదు ఆడియన్స్ హు వాంట్ ఇట్ అండ్ నేను ఈ రోజు ఇంకొకటి కూడా చెప్తున్నా యునానిమస్ నెగిటివ్ టాక్ కూడా ఏం లేదు ఈ పాటకి చాలా మందికి నచ్చింది వీడియో వీడియో ఎంత బాగుంది చూడు లైక్ బాబు డాన్సింగ్ పీక్స్ పీక్స్ డాన్స్ చేస్తాడు బాబు అసలు అయితే మెట్లో ఓపెన్ అయ్యేసి ఇప్పుడు ఇంకొక ఇంకొక ప్రూఫ్ కూడా పెట్టారు ఇప్పుడు మన మైండ్ బ్లాక్ పార్ట్ వచ్చినప్పుడు యునానిమస్ నెగటివ్ టాక్ దానికి వీడియో ద్వారా ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ మిలియన్ వ్యూస్ లో ఆ వీడియో చూసేదే వాడరా మాట్లాడితే ఇప్పుడు ఈడ తెలియటి మాటలు మాట్లాడుతున్నాడు సర్లే నీకెరు థియేటర్ లో చూసినప్పుడు మైండ్ బ్లాక్ పాట్ వచ్చినప్పుడు పాటే ఇంకోసారి అయ్యా నాన్ గట్టిగారు చేయడే ఈడ గట్టిగా చెయ్యి నేను అదే చెప్తున్నాను ఇప్పటికే నేను ఆ పాట ఆ మూమెంట్స్ కానీ వైబ్ కానీ థియేటర్స్ నేను ఎగురుతా ఎక్కడంగా చెప్పట్లే బట్ ద లిరికల్ వాల్యూ షుడ్ బి ఒరిజినల్ అని చెప్తున్నాను నేను చెప్పడానికి నేను అరే అరేల్ ప్లే నువ్వు దిస్ హాస్ బిన్ కమింగ్ లాంగ్ టైమ్ డ్యూ అనే నాకు అనిపిస్తుంది నువ్వు అలవైకుంటపురంలో బోర్డ్ సీన్లో ఇట్ వాజ్ అూఫ్ వీడియో లిటరల్లీ అది కూడా నచ్చదు నాకు నచ్చదు నచ్చదు నీకు బట్ ఇప్పుడు టీవీలో పెట్టి చూస్తే నాకు పెద్దంత

నేను కాదండి వచ్చింది చెప్పవే చిరుగాలి ట్రిబ్యూట్ ఉంటుంది ఇందులో అని ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ అరే త్రిక్రమ్ శ్రీనివాస్ డూయింగ్ కార్తిక్ సుబ్బరాజ్ ఫర్ పేట చేసినట్టు చేస్తున్నాడు గోంటూరు గారు అంతా అనుకుని బాగా ఎక్సైట్ అయ్యాను అంతేగాని సినిమా ఇక్కడ ఉంటే సోషల్ మీడియా ఇక్కడ ఉంది దీన్ని ఇక్కడ తీసుకురాకండి సినిమా సోషల్ మీడియా ఇక్కడ దాకా వచ్చింది అదే అంటే దిస్ ఇస్ జస్ట్ అన్ ఐడియా హైపోతెటికల్గా లెట్స్ కన్సిడర్ ఎస్ఎస్ రాజమౌళి ఆఫ్టర్ ఆర్ఆర్ఆర్ గోస్ బ్యాక్ టు మేక్ అ స్మాల్ మూవీ లైక్ మర్యాద రామన్న విచ్ డజెంట్ ఈవెన్ నీడ్ కంపారిటివ్లీ విచ్ డజంట్ ఈవెన్ నీడ్ ఎనీ ఎఫర్ట్ ఓకే ఒక ప్రాపర్ లాక్డ్ స్క్రిప్ట్ ఉండి ఆయనకున్న సేమ్ టీమ్ ఉన్నప్పుడు ఇంప్లిమెంట్ అ మచ్ స్మాలర్ ప్రాజెక్ట్ ఈజ్ అ వెరీ గుడ్ బ్రీదర్ ఫర్ హిమ్ పర్సనలీ రాజమౌళి కెన్ నెవర్ మేక్ స్మాలర్ మూవీస్ దాన్ హిస్ ప్రీవియస్ మూవీస్ మినిమం అదే రేంజ్లో ఉండాల్సిందే వాట్ ఇఫ్ దే ఆల్ జస్ట్ గివ్ అప్ ఒక రోజులో నాకు అది భయం వేస్తుంది వాట్ ఇఫ్ దే జస్ట్ సే విల్ జస్ట్ గో క్రేజీ మేము మేము స్టార్ హీరోస్ తోటి వర్క్ చేస్తాం కంపల్సరీగా పక్కా ఫస్ట్ డే వస్తారు విల్ జస్ట్ లెట్ ఇట్ గో ఫ్రీ అనుకుంటే దట్ స్కేర్స్ మీ అండ్ ఇలాంటి ఒక మూమెంట్ ఆఫ్ వీక్నెస్లో తీసుకున్న డెసిషన్స్ ఏవన్నీ అని నా ఫీలింగ్

కంటెంట్ కంటెంట్ ద వే హీ డీల్స్ ఇట్ ద వే ఎమోషన్స్ ఆర్ డెల్ట్ అరవింద సమేత అనేది ప్రాబబ్లీ కాలేజా తర్వాత నాకు అంత కిక్ ఇచ్చిన త్రివిక్రమ్ మూవీ అరవింద సమేత అన్న సేమ్ ఇయరియా బట్ విచ్ మూవీ వుడ్ యూ వాచ్ మోర్ ఫ్రీక్వెంట్లీ అంటే ఐ వుడ్ వాచ్ వైకుంఠపురంలో మోర్ ప్రయారిటీ ఏంటి సినిమాటిక్ ఎక్స్పీరియన్సా ఎమోషన్సా లిరిక్సా మాటలా నో బడీ నోస్ ఇప్పుడు గుంటూరు కారం అనేది ఐడియలీ ఐ వుడ్ వాంటెడ్ టు బీ సంథింగ్ యాజ్ గుడ్ యాజ్ కలేజా ఆబ్వియస్లీ ప్రతి ప్రమోషనల్ కంటెంట్ వస్తున్న కొద్దీ జస్ట్ కీప్స్ గోయింగ్ డౌన్ 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 ఐ రిమెంబర్ ఓమి బేబీ పాట కూడా వి ఫెల్ట్ వెరీ బ్యాడ్ ప్రోమో ఉన్నంత బాగా సాంగ్ లేదు ఏంట్రా బాధపడిన రోజు ఉంది ఈ ఫ్యూసి పాట కన్నా ప్రోమో బాగుంది ఏంటి అనిపించింది మా ఇద్దరికి అండ్ ఇక్కడ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకా ఈ వేళకి వచ్చేటప్పటికి ఇంకా నేల నేల మట్టం తాగేసాం ఇంక వేళ సో కంప్లీట్ ఇంకా ఎక్స్పెక్టేషన్స్ అన్నీ తగ్గిపోయాయి నాకైతే బట్ స్టిల్ ఐ వుడ్ గో టు దట్స్ ఫర్ మార్చలేదు కానీ అంటే వి ఆల్ లుక్అప్ టు త్రివిక్రమ్ ఎస్ ఎ పర్సన్ ఇందాక చెప్పినట్టు ఎల్ గ్రూప్లో ఉన్న పర్సన్లో చూసి చూసి అలవాటు అయిపోయి అండ్ త్రవిక్రమ్ పైకి పట్టుకుంటే అమ్మ నాకు ఇప్పుడు మంచి డవప్మెంట్ వస్తుంది ఏదో మంచి స్టోరీ చెప్తాడు మంచి చెవులకి వెనసొంపుగా మంచి మాటలు మాట్లాడతాడు ఏదో ఒక గిల్టీ ప్లెచ్ వస్తుంది నాకు అన్న మోడ్లో ఉన్న మన మనకి కమింగ్ దిస్ ఫ్రమ్ త్రివిక్రమ్ సాంగ్ అండ్ సాంగ్స్ ఆర్ ఆల్వేస్ ఆన్ టాప్ ఫర్ త్రివిక్రమ్ మూవీస్ ఐ మీన్ ఇన్ డమ్స్ ఆఫ్ లిరికల్ వాల్యూ ట్యూన్ అవి అలా ఉన్నా కూడా

అంటే ఆల్రెడీ త్రివిక్రమే చెప్పినట్టు నేను మనిషి నాకు బలహీనతలు ఉంటాయి నాకున్న బలాలు ఉంటాయి అట్లా తప్పించుకోలేరు కదా అన్న కోర్ట్ ఆల్రెడీ కోర్ట్ చేశాడు కాబట్టి అండ్ నాకు వచ్చిన సెకండ్ థాట్ ఆఫ్టర్ పార్ట్న ఉన్న తర్వాత శాస్త్రి గారు బతుకుంటే ఇద్దరిని పిలిచి రేపెట్టేసేవారు హెడ్ మాస్టర్లో డౌట్ రేపెట్టినట్టు బెత్తం పుచ్చుకొని రేపెట్టేసి ఉంటారు ఏమో ఫీలింగ్ బట్ కమింగ్ బ్యాక్ టు మై ఒరిజినల్ పాయింట్ స్టేయింగ్ రిలవెంట్ ఈస్ ద వెరీ డిఫికల్ట్ థింగ్ ఈ రిలేటబిలిటీ మెయింటైన్ చేయడంలో త్రివిక్రమ్ హ్యాస్ చోజన్ వాట్ సీమ్స్ టు బి ద ఈజియెస్ట్ పాత్ బట్ వాట్ ఐ ఫీల్ ఈస్ ద టఫెస్ట్ సో ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు రేపు మా ఫాదర్ ఒక థియేటర్ లో సినిమా చూసి ఏళ్ళు అయిపోయింది ఈ ప్రిఫర్స్ ఈజ్ ఈ టీవీ సినిమా బ్లాక్ అండ్ వైట్ మూవీస్ ఈ ప్రిఫర్స్ ఇట్ బట్ ద బెస్ట్ ఛాన్స్ దట్ ఐ విల్ హావ్ టు కన్విన్స్ హిమ్ టు గో టు అ థియేటర్ ఈజ్ ఇఫ్ ఇట్ ఈస్ అిక్రమ్ మూవీ పక్క ఎగ్జాక్ట్లీ మా ఇంట్లో కూడా మా ఇంట్లో చాలా అసలు ట్వంటీ నైన్టీన్ అంటే ఫోర్ ఇయర్స్ బ్యాక్ అలవైకుంఠపురంలో వచ్చింది అయిపోయిన తర్వాత సర్కారు ఇదేంటి సర్లేరి నీకర్కి వెళ్ళాము మళ్ళీ వాళ్ళతోనే ఫ్యామిలీతోనే వెళ్ళాము రెండు రోజులు తగటాక వెళ్ళాము సర్లేరి నీకవర్ అయిపోయిన తర్వాత మా పేరెంట్స్ లైక్ ఇంటికి వచ్చేసాము అరే నాకు అలవైకుంఠపురంలో చూడాలనిపిస్తుంది మళ్ళీ అని అన్నారు జనరల్లీ మా మదర్ అసలు వేసి సెకండ్ టైం చూడరు ఎంత బాగున్నా కూడా చూడరు చూసే కూడా కొత్తది పెట్టు కమ్మింగ్ దట్ ఫ్రమ్ మై మదర్ ఈజ్ లైక్ అమ్మడి అమ్మ ఏంటి మమ్మీ అండ్ అంటే అట్ ద సేమ్ టైం అలా చేశారు సినిమా అలవాయికటి వరకు లైక్ ది ఎంజాయ్ లైక్ హెల్త్ బోర్ రూమ్ మీటింగ్ ఆ సీన్ కానీ లైక్ ఫాదర్ అండ్ అని దగ్గర ఫ్రీ ఫ్రీ అనే డైలాగ్స్గా అలాంటి చిన్న చిన్న ఫిల్లర్ డైలాగ్స్ కానీ అది భలేపేయలే అవన్నీ వాళ్ళకి సో అట్ ద సేమ్ టైం నువ్వు చెప్పింది ఇదొక ఫ్లిప్ కదా పెద్ద జనరేషన్ వాళ్ళు ఆదరించడం పక్కన పెడితే మై కజిన్స్ వెన్ దెవర్ యంగ్ ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు వన్ ఆఫ్ మై కజిన్స్ చిన్నపిల్ల రోజుకొకసారి చూసేదా ఆ సినిమా ఐ మీన్ రోజుకొకసారి మైడ్ బిన్ ఓవర్స్ బట్ ఎప్పుడు ఛాన్స్ దొరికినా ఆ సినిమా చూసేది లేకపోతే తర్వాత అలవాయి చూసేది సో ఇట్ ఈస్ కేటరింగ్ టు ఆ సినిమాకి ఆడియలన్స్ లో క్రమ్స్ అండ్ అందరికి మసాలాలు బిర్యానీలు అలవాటు అయిపోయిన వాళ్ళకి ఒక అన్న లాంటి సినిమా అని చెప్పాడు ప్లేస్ ఫర్ మీ ఆల్సో ఈవెన్ ద సాంగ్స్ నాకు గుర్తు ఆ పాటకు మధ్య ట్రిప్ అయ్యే వాళ్ళం కరెక్ట్ మేయర్ మేయర్ నుంచి కూడా లాగారు లిరిక్స్ మేయర్ సినిమాలో కూడా సారీ మిక్కి జే మేయర్ మ్యూజిక్ బ్యూటిఫుల్ అసలు అది సో అండ్ ఆల్సో నువ్వు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా త్రివిక్రమ్ ఇస్ ద పోస్టర్ చైల్డ్ ఫర్ లిరికల్ వాల్యూ ఇన్ దిస్ జనరేషన్ ఎస్ డౌటే లేదు అందులో మెడలో వేసుకుని తిరగడం ఒకటే తక్కువ గానీ హీ ఓవర్ దట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ పీపుల్ కు డోంట్ అగ్రీ విత్ విశ్వనాథామృతం ఎపిసోడ్ చూడండి మ్యాడ్ అయిపోతా అంతే సో ఇంత చేసినోడికి మినిమం

బుర్రైతే తాగలేదు ఓకే మనం అడుగుదాం బట్ ఎనీవే సో ఈ రెండు పేజెస్లో లో యూ లుక్ వాచ్ దే గుడ్ క్రెడిబిలిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్ అండ్ డైసెక్టింగ్ లిరిక్స్ మాకంత క్రెడిబిలిటీ లేదు బట్ స్టిల్ ఫర్ సమ్ రీజన్ చాలా ట్రిగర్ అయిపోతున్నాను నేను ఎందుకో ఏంటిది అగైన్ గ్లిమ్స్ బాగా అనిపించింది నాకు వీడియో సాంగ్ ఎలాంటి తప్పు లేదు వీడియో సాంగ్ ఇస్ టెన్ ఆన్ టెన్ అంతే ఈవెన్ ది బీట్ ఇస్ బీట్ కాపీ కొట్టినకు టెన్ ఆన్ టెన్ లిరిక్స్ మాత్రమే మనకి సో దిస్ ఇస్ ఇప్పుడు ఒక ఎల్డర్ జనరేషన్కి కేటర్ చేస్తాడు సోషల్ మీడియాకి కేటర్ చేస్తాడు యంగర్ జనరేషన్కి కేటర్ చేస్తాడు సో ఎవ్రీబడి బయటికి మేము దే ఆర్ క్రిటిసైజింగ్ బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి నా దగ్గరికి వస్తావని ప్రముఖులు పూరి జగన్నాథ్ గారు అన్నారు కానీ అది దిస్ అప్లైస్ టు త్రివిక్రమ్ వెరీ వెల్ సాగుతుంది బానే ఇది ఎన్నాళ్ళు అనేది నా డౌట్ అదే కదా సో ఎన్నాళ్ళు ఏంటి దట్స్ వాట్ మై ఎంటైర్ బేసిస్ ఆఫ్ ద పాయింట్ ఇస్ కదా నీకు ఎన్నాళ్ళు సాగుతుంది అనేటప్పటికీ ఒక అరవింద్ సమేత వస్తుంది అదే అదే అక్కడే బతికేస్తున్నాడు సి నేను ఇగో మళ్ళీ నాలో త్రివిక్రమ్ నిద్రలేచి ఒక లైన్ చెప్తున్నాను చెప్పు చెప్పు నువ్వు ఎంత స్పూన్ తోటి తిన్నా ఫోర్క్ తోటి తిన్నా చాప్ స్టిక్స్ తోటి తిన్నా కూడా కాదు ఎండ్ ఆఫ్ ద డే నీకు ఎవరన్నా గోరుముద్దలు కలిపి తినిపిస్తేనే నీకు ఒక రకమైన హోమ్లీ ఫీల్ వస్తుంది కదా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ కలిపి పెట్టమంటావు నెయ్యి వేసి పెట్టమంటావు పచ్చి వెల్లుల్లిపై కొనుక్కోవడానికి ఇవ్వమంటావు ఇలాంటివన్నీ అడుగుతావు త్రివిక్రమ్ సినిమాలు కూడా అంతే స్పూన్ ఫీడింగ్ చేస్తాడు అనే వంక పెట్టడానికి కుదరదు స్పూన్ ఫీడింగ్ చేయడంలో ఉండే మ్యాజిక్ దాంట్లో ఉంది అది కావాలి కాదు కావాలనుకుంటారు అంతే ఇప్పుడు ఇప్పుడు తప్పేంటి చెప్పు అది ఎలా ఎలా ఇచ్చా ఎలా వర్స్ట్గా ఇచ్చా కదా అద్భుతంగా ఇచ్చు ఇది చాలరా జడాలకు ఆపేసి వెళ్ళిపోవడానికి వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ అంటే చాలామంది త్రివిక్రమ్ తమ్ముడేళ్ళు మెన్షన్ చేసినట్టు జీనియస్ ఫ్రాడ్ ఇదంతా దీని జస్టిఫికేషన్ ఏంటి అంటే వన్ థింగ్ ఎక్కడి నుంచి లేపేశాడు కాలేజీలో సీన్స్ ఎక్కడి నుంచి లేపేశాడు ఇవన్నీ కూడా ఇట్ కమ్స్ బ్యాక్ టు

తమన్ కాపీస్ డీఎస్పి కాపీస్ ఇప్పుడు వైఆర్వి చూసింగ్ హూ టు క్రిటిసైజ్ అనిరుద్ధ్ అనిరుధ్ కూడా చాలా కాపీ కొడతాడు విక్రమ్ మ్యూజిక్ బయటకొచ్చింది తెలుగులో బట్ స్టిల్ మన తెలుగులో ఎండ్ ఆఫ్ ది అర్ స్పాటిఫై ఆబ్డ్ స్టోరీలు పెట్టినప్పుడు అనిరుద్ధ్ రవితంతరి రవిచందరిని టాప్ యా మరి తమన్ ఎందుకు వేసుకుంటున్నారు సో దెర్ ఇస్ అ వెరీ గుడ్ జస్టిఫికేషన్ ఫర్ దిస్ బిహేవియర్ మనకి కావాలి మనకి వీళ్ళు ఇంపార్టెంట్ ఆర్ మనం ఓన్ చేసుకున్న వాళ్ళనే మనం ఎక్కువ తిడతాం దిస్ ఇస్ అ వెరీ బిగ్ టాక్సిక్ బిహేవియర్ మన పేరెంట్స్ మనకి చెప్పి తిట్టేవారు చిన్నప్పటి నుంచి ప్రేమ తిట్లు పెడతాం అన్న ప్రేమ ప్రేమ చోటే తిట్లుంటాయి తన ఒక బట్ బట్ అగైన్ ఇట్స్ ట్రూ కూడా కదా ఇప్పుడు మనము అచ్చ ఉంటుంది ఎందుకో మరి ఈవెన్ వాళ్ళకి మనకి ఏ సంబంధం లేకపోయినా త్రివిక్రమ్ని వేస్తాం అనేస్తాం తిట్టేస్తాం అందరినీ అలా ఓన్ చేసుకునే లక్ష్యం అదే మన అదేంటది ఠాగూర్ సినిమాలు చెప్పినట్టు ఎమోషనల్ ఫూల్స్ ఎమోషనల్ ఫూల్స్ సార్ బట్ అగైన్ దిస్ ఇస్ వాట్ వి ఆర్ టు బాటమ్ లైన్ ఏంటి తమ్ నేల్లో ఇది ఒకటి అన్నట్టు దిట్స్ అ వెరీ గుడ్ క్రిటిసిజం అడ్రస్ దిస్ ఏంటంటే మనం జస్టిఫికేషన్ ఇవ్వట్లేదు జస్టిఫై చేయట్లేదు మన క్వశ్చన్ చాలా క్రిటిసేస్ ఇస్తాం మమ్మల్ని కూడా అంటే చుమ్మా ఇస్తాం అప్పుడప్పుడు సో ఇప్పుడు లో ట్రేస్ చేసిన మేజర్ కాన్ఫ్లిక్ట్ ఈజియా జీనియస్ ఆర్ ఈజీ ఓవర్ రేటెడ్ ఈజీ ఫ్రాడ్ అంటే ఫ్రాడ్ అనేది కొంతమంది డెఫినెట్లీ ఫీల్స్ ఊరికే అయితే చాలా అంటే కొంతమంది యాక్చువల్ సినీఫైల్స్ అన్ని ముందు చూసేసిన వాళ్ళకి స్క్రీన్ మే చూస్తే కొంచెం దే ఫీల్ పెట్టేడు కదా అరే వాళ్ళు చూసిందే నేను మళ్ళీ ఇక్కడ చూపిస్తున్నారు ఏంటన్న ఫీలింగ్ రావచ్చు జెన్యున్ ఆల్సో జెన్యున్ ఆల్సో సో ఫర్ దోస్ పీపుల్ బట్ స్ట్రాంగ్ వర్డ్స్ అసైడ్ హీస్ ఎ జీనియస్ కెన్ ప్యాకేజ్ థింగ్స్ దట్ పీపుల్ డోంట్ నో ఆఫ్ అట్లీస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డోంట్ నో ఆఫ్ ఇన్ అస్ హండ్రెడ్ పర్సెంట్ షోర్డ్ దే లైక్ ఇట్ అరే నేను ఐ స్టిల్ స్టాండ్ బై రా ఈ పాయింట్ని మనం ఇంట్రోలో వేసి క్లిప్ పెడితే ఐ స్టిల్ మనకి బోల్డ్ ఎంగేజ్మెంట్ వస్తుంది కామెంట్స్లో బట్ ఐ విల్ స్టిల్ సే ఇట్ నన్ ద చాలాసార్లు చెప్పాను నేను ఐ లవ్ అజ్ఞాతవాసి ఓకేరా ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అజ్ఞాతవాసి వాజ్ అ బ్యూటిఫుల్ మూవీ విత్ బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇన్సెన్లీ గుడ్ లిరిక్స్ గ్రేట్ యాక్షన్ పీసెస్ బ్యూటిఫుల్ ఇంటర్వెల్ బ్లాక్ అరే ఆన్ పేపర్ ఇంటర్వెల్ బ్లాక్ ఇస్ క్రేజీ అదే అంటే నిన్న చెప్పినట్టు కొంతమంది సినీ ఫైల్స్ ఆల్రెడీ లాల్ చూస్తుంటే బట్ దే ఫీల్ అండ్ నీకు తెలుసు నాకు తెలుసు ఎందుకు పోయిందో ఇట్స్ అబౌట్ విజ్ఞాన ప్రదర్శనలు వద్దు

ఇప్పుడు దీనివల్ల పిల్లలు పాడైపోతారు మా అబ్బాయికి ఏం చెప్పాలి ఈ ఈ సంఘ సంస్కర్తల సులు నేను చెప్పాను నాకు అది సంబంధం లేదు అండ్ ద ఓన్లీ థింగ్ ఐ బిలీవ్ సినిమా కెన్ ఇన్ఫ్లుయెయన్స్ ఈజ్ యువర్ హెయిర్ స్టైల్ జస్ట్ లైక్ మనోజ్ బాస్పేసంగ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అపార్ట్ ఫ్రమ్ హెయిర్ స్టైల్ అండ్ యువర్ డ్రెస్సింగ్ స్టైల్ నా బాధల్లా క్రియేటివ్ పర్స్పెక్టివే అండ్ దట్స్ వేర్ దట్స్ వేర్ ఐ వాంట్ టు స్టాండ్ ఆన్ దిస్ తీసుకున్న మేము కూడా పెద్ద గొప్ప మేము కాదు కదా అదే కదా అదే బాగా తీసుకున్నది ఏదో అమ్ముకుడు అమ్ముకు అమలు డమ్మలు తీసుకున్న ఒక అర్థం ఉంది తండ్రి తీసుకున్నట్టు బూతులు తీసుకుని ఏదో బొంగులాగా లేదురా కానీ ఇట్స్ గ్రేట్ జస్టిఫేషన్ ఇస్తాడులే ఏదో లీడింగ్స్ ఏదో పెట్టి దానికి సంబంధించిన ఏదో పెట్టి మేనేజ్ చేస్తాడు గురూజీ ఎట్టుగా లేకుండా చేస్తాడు గురూజీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు ఫ్యామిలీ ఆడియన్స్ చేస్తాడా నీకొక నీకొక చిన్న అంటే యు నో ఎవ్రీబడి నోస్ దిస్ ప్యాటర్న్ సెకండ్ హాఫ్ లో బిఫోర్ ప్రీ క్లైమాక్స్ కాన్ఫ్లిక్ట్ కి శుభం కార్డు పడే ముందు సాంగ్ వేస్తారు పక్క అది మ్యాండేటరీ కదా అంటే అన్ని సినిమాల్లోనే ఉంటాయి బట్ త్రివిక్రమ్ సాంగ్ స్పెషల్ స్టార్టింగ్ విత్ కాటరాయిడా కాటం రాయడా బాగుంటది కొడక కోటేశ్వరరావు బాగుంటుంది మర్చిపోయావు నువ్వు ఏది అన్నానికి అసలు అది కరెక్ట్ రా ఇప్పుడు నువ్వు ఐటమ్ సాంగ్ రీమిక్స్ చేశారు అన్నప్పుడు ఎవరికి నువ్వు గబ్బర్ సింగ్ ట్రిబ్యూటే అది టు మహేష్ బాబు ఆ చిల్పాలు తీసుకొచ్చి పెట్టు నేను కంప్లీట్ ఎగ్జాయ్ చేస్తా అంతే అంతేగాని ఎక్కడో ఎవడో మోసలా అయినా వెరీ ఫైర్ పాయింట్ వెరీ ఫైర్ పాయింట్ సో అన్నా రికార్క్ అది ఆ పాట తర్వాత నెక్స్ట్ యూ కమ్ టు కాటమరాయడా నెక్స్ట్ యూ కమ్ టు కొడకా కోటేశ్వర రావు నెక్స్ట్ బోర్డ్ బోర్డ్రూమ్ సీను బోర్డ్ రూమ్ సీన్ తర్వాత మళ్ళీ చిత్ర ఉంది ఆక్చువల్ల చిత్రాల సెర్పాటు కూడా ఇన్ అవే చిత్రాల సెరిపడ్ క్లైమాక్స్ అనుకో అది జస్ట్ బిఫోర్ క్లైమేక్స్ యా సో ఈ హాఫ్ దట్ ల్యాక్ ఇది కూడా అక్కడ వస్తుందని నా ప్రిడిక్షన్ రా జస్ట్ జస్ట్ హోప్ఫుల్లీ ఇట్స్ జస్ట్ దట్ అండ్ నథింగ్ మోర్ అంటే అంత మాస్ సాంగ్ అని మరీ చివరిదాకా కూర్చోపెట్టేస్తాడా అని నా ఫీలింగ్ ఇట్ ఈస్ ఇట్ ఈస్ ట్రైడ్ అండ్ టెస్టెడ్ థియరీ కదరా ధమాకాలో పల్సర్ బైక్ వర్కౌట్ అయింది నాకు నాకు ఈ పెద్ద ఇదేం అర్థంగా రాజమౌళి సినిమా ముందు గ్యాప్ లో చిన్న కమర్షియల్ సినిమా చేసేద్దాం అనుకుంటారు అయిపోతామో ఛాన్స్ మళ్ళీ అని బాధలు ఇంకా ఎక్కువ ఎక్కువ చేస్తున్నారేమో నా ఫీలింగ్ ఇప్పుడు అందరికీ వర్కౌట్ అవ్వకపోవచ్చు అవ్వకపోవచ్చు ఇప్పుడు ప్రభాస్ కి మిర్చి వర్కౌట్ అయింది

అరే ఇలాంటివన్నీ బయట ఇలా ఇలాంటి ఇలాంటి కాన్స్పరసీస్ అన్నీ బయటికి రావాలరా వచ్చినప్పుడే తెలుగు టీఎఫ్ఐ బాగుంటుంది ఇప్పుడు కంప్లీట్గా వెనకేసుకు రావట్లేదు అలా అని ఓపెన్గా డిస్క్రెడిట్ కూడా చేయట్లేదు డెఫినెట్లీ నాకు పర్సనలీ నాకు రాజమౌళితో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు సుకుమార్తో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు వాళ్ళకి నా నుంచి ప్రాబ్లమ్స్ ఉండడం లేకపోవడం లీస్ట్ ఆఫ్ దర్ కన్సర్న్స్ మనం ఒకళ్ళం బతుకుందాన్న విషయం కూడా వాళ్ళకి తెలియదు బట్ సరే లెట్స్ గివ్ ద బెనిఫిట్ ఆఫ్ ద డౌట్ దట్ మన పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అదే మరి సినిమా అంటే వాళ్ళ మనది మనవరం అలాగే తెలియదు అయినా ఆలోచి కొట్టుకోవాలి అదే మ్యాజిక్ రక్తాలు రక్తాలు వచ్చేలాగా ఎనీవే సో పర్సనలీ నాకు ఐ అమ్ హ్యాపీ విత్ వర్డ్ ద డూయింగ్ ఎవ్రీథింగ్ త్రివిక్రమే నాకు ఎప్పుడు చూసినా ఏదో ఒక ఏదో వెలితిగా ఉంది నాకు ఆ జేబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోయే కిక్ ఇవ్వట్లా త్రివిక్రమ్ ఎందుకంటే అర్థం కాదు అది అంటే ఇస్ పిఆర్ గేమ్ కూడా లేదు రా త్రివిక్రమ్ కి ఈ డజంట్ ఈవెన్ కమ్ అవుట్ కరెక్ట్ మంచి పిఆర్ ఏది అద్భుతమైన పిఆర్ అది ఏంటి ఆర్ కరెక్ట్ అనుకో ఐ మీన్ గుంటూరు కార్బ్స్ స్టెడ్ వైబ్ అనుకో పిఆర్ విషన్ అదే నేమ్ ఒకటే మోసుకెళ్తుంది ఫైనల్ క్వశ్చన్ రా ఏ ప్రతిదాని అలా యాప ఓకే ఏ తిడతావే పూతులు మొదలు పెట్టావా ఒక పాటలో త్రివిక్రమ్ పెట్టంగానే నువ్వు ఎపిసోడ్ లో పూతులు మొదలు పెట్టావు ప్రేమ ఉంటేనే బుద్ధులు ఇస్తా అని చెప్పి అని చెప్పి వాటి ఇస్తున్నా నాకు ఈ టాక్సిక్ రిలేషన్షిప్ వద్దు ఎపిసోడ్ కట్ చేద్దాము నువ్వు చెప్తే ఫైనల్లీ త్రివిక్రమ్ జీనియస్ ఆర్ ఎ ఫ్రాడ్ తమ్మ నేళ్ళు ఉన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఈ జీనియస్ ఆర్ ఫ్రాడ్ నా ఓన్ కోట్లు చెప్తా చెప్పు ఫ్రాడ్ జీనియస్ ఎలా చెప్పి తెలుసా సుందర ఆర్ మాణిక వాచకర్ சுந்தர தன்மை த வாசகர் ஆர் மணிவாசகம் ஆஃப் த சுந்தரர்